ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారే ఒక మీకంటూ ఒక సీట్ ఇస్తాను అంటే వెళ్తారా? నాకు అసలు మొన్న సికింద్రాబాద్ తెలంగాణలో కౌన్సిలర్స్ ఎలక్షన్ అయినప్పుడు ఇక్కడ బీజేపీ పొత్తు కాలేదు. అప్పుడు మేము కూడా పోటీ చేస్తున్నామని మేమందరం ఒక 40-45 మంది మాకు జనసేన నుంచి మాకు మెట్టుగడ్డ 144 డివిజన్ నుంచి మాకు సీట్ ఇచ్చారు పవన్ కళ్యాణ్ సార్. ఓకే, అది కూడా ఎందుకు తీసుకున్నామంటే నేను తీసుకోను. నేను ఎప్పుడన్నా అంతకుముందు ఆంధ్రాలో ప్రచారం పెట్టేటప్పుడు నాకు ఒక ఎమ్మెల్యే ఒక కౌన్సిలర్ గారు నాకు లేదు, పవన్ కళ్యాణ్ అభిమానిగా పవన్ కళ్యాణ్ నన్ను ప్రచారం రామని కూడా పవన్ కళ్యాణ్ సార్ నాకు పిలవలేదు. నేను ఆయన అభిమానిగా నాకు ఈరోజు పెట్రోల్ పంప్ లో జాబ్ చేసుకొని మా నాన్న ఒక లారీ నడిపిస్తే అయినా నిన్ను కోట్ల మంది నన్ను గుర్తుపడుతున్నారు అంటే మా పవన్ కళ్యాణ్ సార్ వల్ల. నేను ఈ రోజు నేను రోడ్ మీద పోతుంటే బెంచ్ కార్ దిగేసి నాతో ఫోటో దూతున్నారు అంటే పవన్ కళ్యాణ్ వల్లనే. నాకు అంత పేరు వచ్చినందుకు ఆయన నన్ను రాసాయని కబ్బర్ సింగ్ ఛాన్స్ ఇచ్చిన నువ్వు రా నాకు నాకు ప్రచారంకు రాని మా సార్ పిలవలేదు. నేను ఇష్టంగా మా సొంతం డబ్బులు వేసుకొని సొంతం 3 కార్లు వేసుకొని ఆంధ్రాలో 13 జిల్లాలు ఉంటే 8 జిల్లాలు తిరిగి తిరిగి డోర్ డోర్ కు మా సార్ది గిలాస్ గుర్తు నెల కింద 2000 నుంచి 3000 ఇస్తాడు 9 సిలిండర్ సంవత్సరం కానీ వాళ్ళకు చేంజ్ కాకపోయినా కూడా చెప్పొచ్చా అని వాళ్ళు నాకు నమ్మకం ఇచ్చారు. మరి ఎట్లా ఓడిపోయిండో ఒక మినిమం 40 సీట్లని వస్తాయని అనుకున్నాము. మా సార్ కోసం 100% ఆంధ్రాలో 25 సంవత్సరాలు ఆయన ఎట్లా కష్టపడుతున్నారు మా సార్ ఎంబడి నేను 100% ఆ పొలిటికల్ నేను సార్కి సపోర్ట్ ఉంటా. మనం 144 సీట్ ఇచ్చాను సికింద్రాబాద్ల. నేను కూడా తెలంగాణ బిడ్డగా జనసేన జెండ ఎగిరియాలి అని చెప్పి ఒక పట్టుతోనే 100% గెలుస్తుండే. మన సార్ ఏమన్నాడు, సార్ ఇద్దరు అందరం ఇద్దరు అయిపోండి బీజేపీకి సపోర్ట్ చేద్దాం అంటే మేము బీజేపీకి ప్రచారంకి వెళ్ళాం. మేము మళ్ళీ ఇద్దరు అయిపోయి బీజేపీకి ఓవరాల్ అక్కడ డివిజన్ లో పోటీ చేస్తాం, అలా సపోర్ట్కి వెళ్ళాం. ఓకే సార్, సో ఫైన్ ఆడపిల్లకి